హాయ్ హలో, వెల్కమ్ టు మంజుల చాట్ టబుల్ టెస్ట్. ఈరోజు వీడియో ఏంటో చూద్దాం. మంజుల అక్క వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ జరుగుతుంది. అలాగే అవ్వ, తాతలు, బంధువులందరూ వస్తున్నారు. పూజ ఎలా చేస్తారో చూద్దాం. ఇప్పుడు గుమ్మడికాయ, ఎందుకంటే మన ఇంటికి పైన పుణ్యదానం చేయలేదనమాట, పూజ కార్యక్రమం చేసినారు. ఇప్పుడు అక్కడ స్వామి గుమ్మడికాయ కడదామని చెప్పేసి తీసుకొని పోతున్నారు పైకి బాబును. స్వామి అనమాట, స్వామి ఎప్పుడు మనకు ఆశ్రమకి కావచ్చు, మన ఇంటికి కావచ్చు, అంతా పూజలు స్వామి వస్తాడు. స్వామి కానీ ఫ్రీ సేవే, ఎప్పుడు నా దగ్గర అయితే డబ్బులు తీసుకోలేదు స్వామి కానీ. ఏ కార్యక్రమానికి పిలిచినా కానీ ఫస్ట్ నేను వస్తాలేమ్మా అని చెప్పి అంటాడు స్వామి. మనకైతే ఫ్రీగానే స్వామి పూజలు చేసిస్తాడనమాట. ఇప్పుడు ఇది పైన మన ఇల్లు, ఇది పైన. ఇప్పుడు ఇక్కడ కానీ ఎవరు ఉంటారు, మనమే ఉంటాము. పైన కింద అంతా మందే, మనమే ఉంటామన్నమాట ఫ్యామిలీనే. ఇక్కడంతా స్వామి మన ఇంట్లో అంతా పూజ చేస్తున్నాడు, రెడీ చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే స్వామి కానీ మనకు మన అదృష్టానికి మంచి స్వామి మాకు దొరికినాడు. స్వామి కానీ మన ఆశ్రమకి ఒక దాత, ప్రతి సంవత్సరం 5,000 పదార్లు ఇస్తాడనమాట స్వామి కానీ. అలాగే మనకి ఏ కార్యక్రమం ఉన్నా కానీ ఫ్రీగా వచ్చి ఆశ్రమంలోనే పూజలు చేసిస్తాడు, మన ఇంట్లోనే వచ్చి చేసిస్తాడు పూజలు అనమాట. ఇంక ఇప్పుడు స్వామి ఇక్కడంతా గుబ్బడికాయ ఎట్ల కట్టాలా ఏమని బాబుకు చెప్తున్నాడు. మనం ఇట్లా వరండాలో కట్టమని చెప్తున్నాడు. ఇంకా మళ్ళీ ఇప్పుడంతా పూజా కార్యక్రమం, వరలక్ష్మి వ్రతం పండగ కదా, మన ఇంట్లో పండగ కార్యక్రమంలో బాబు పూజ చేస్తున్నాడు ఈ సంవత్సరము. అది పరిస్థితి. ఇప్పుడు పూజ అయిపోయింది కాబట్టి కంకణం కట్టుకోవాలి కదా, అందుకు ఇక్కడ మా భర్త కంకణం కడుతున్నాడు అనమాట. ఎందుకంటే పూజ నేను కూర్చోకున్న పూజకి బాబు ఒక్కడే కాబట్టి బాబు కట్టుకోకూడదు కదా, దానివల్ల నేను నాకు కడుతున్నాడు అనమాట. ఎందుకంటే ఎక్కువ జ్వరంతో ఉన్నాను, ఇబ్బంది అవుతుందని కూర్చోలేకపోయినా ఒక బుద్ధి. ఇప్పుడు పూజా కార్యక్రమం అయిపోయింది కదా, ముత్తైదులకు పసుపు కుంకుమ చీరలు వేయాలి కాబట్టి ఫస్ట్ పెద్దోళ్ళు కాబట్టి మా ఆడబిడ్డ, అమ్మ, మా ఫ్రెండ్ వీళ్ళనమాట, వీళ్ళకు ముగ్గురికి నేను ఇస్తున్నా. ఎందుకంటే నాకు కానీ జ్వరం వస్తాను కాబట్టి పూజకి నేను కూర్చోలేకపోయినాను. బాబునే పూజ అంతా ఈరోజు ఒక పొద్దుండి. ఇంకా పసుపు కుంకుమ అయితే మనమే ఇవ్వాలి కాబట్టి అందుకని పసుపు కుంకుమ మనం ఇస్తున్నాము. అలాగే ఇక్కడ మా చెల్లెలు అంతా, మా చెల్లెలు, మా కొడుకు ఈసారి పండగ అంతా కార్యక్రమాలు. ఎందుకంటే జ్వరం వచ్చినందువల్ల కొంచెం ఇబ్బంది అయి చేయలేకపోయినాము, దానివల్ల బాబు చేసినాడు అనమాట. ఇక్కడ మా ఫ్రెండ్ ఆ పాప రాజీ అని మా ఫ్రెండ్. ఇట్లా ఎందుకంటే ముగ్గురు ముత్తైదులకని ఫస్ట్ చేసినాము కార్యక్రమం, తర్వాత మిగతా వాళ్ళు మన ఆశ్రమంలో వాళ్ళు అవ్వలకు మన పక్కింట్లో ఉంటారు కదా, వాళ్ళకి కానీ పిలిచి పసుపు కుంకుమ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను 50 చీరలు ఇస్తాను. ఎందుకో నా కార్యక్రమం నేను అది చేయాలని నాకు ఇష్టము. ఎందుకంటే ముత్తైదులకి ఎంత ఇస్తే అంత మంచిది అనేది నాకు ఆలోచన. ఇక్కడంతా మన ఆశ్రమంలో పెద్దోళ్ళు, మన అవ్వలు అనమాట. వీళ్ళల్లో కానీ ముత్తైదులే ఉన్నారు కాబట్టి వీళ్ళకి కానీ ఫస్ట్ 5 మందికి వీళ్ళకి కానీ ఇచ్చినాము, తర్వాత మళ్ళీ అవ్వాళ్ళందరికీ ఇచ్చినాము. ఎందుకంటే బయట వరండాలో బయట ఫ్రీగా ఉంటుంది కాబట్టి మిద్ది పైన ఎక్కలేరు ఇబ్బంది ఉందని, ఇంట్లో ఇబ్బంది అని ఫ్రీగా బయట కూర్చొని అందరం ప్రశాంతంగా బయట ఇచ్చినాము. ఇక్కడంతా ఇంకా అన్నోళ్ళు మూర్తి అన్న అందరూ వచ్చినారు కదా, ఇంకా అందరూ ఇక్కడే తాతలు అంతా భోజనం చేసుకొని అక్కడ మా చెల్లెలు. ఇంకా నేను ఎక్కువ అంగేకి ఇబ్బంది ఏంటంటే
మా చెల్లెలు ఇక్కడ మా ఆడబిడ్డ అనమాట వీళ్ళు అందిస్తున్నారు. అక్కడ మా తమ్ముడు అంటే ఆ గిన్నె పట్టుకునే కానీ నాకు ఇబ్బందిగా ఉంటే నేను పట్టుకుంటాను మీ పొక్క అని చెప్పి వచ్చినాడు అనమాట మా తమ్ముడు. ఆ చీరలన్నీ ప్లేట్ పట్టుకున్నాడు, మేము ఇస్తున్నా ఎందుకంటే నువ్వే ఇస్తే బాగుంటుంది ఇంకా అని చెప్పి నువ్వు నేను తీసుకుంటా ఇక్కడ ఇంకా అందరికీ పసుపు ముందే భోంచేసినారు. భోంచేసినప్పుడు వీడియో తీయలేకపోయినాము ఎందుకంటే బాబు పూజలో ఉండి బిజీగా ఉన్నాడు కదా, ఇంకా అప్పుడు వీడియో తీయలేకుండా ఉన్నాము. ఇంకా అందుకని భోంచేసిన వీడియో పెట్టలేదు, తర్వాత పసుపు ముందు వీడియో పెట్టినాము. ఇప్పుడు ఇక్కడ కనిపించే ఇల్లు మా ఇల్లు అనమాట, గోరెంట్లలో ఉంటాం మేము.